वेलकम टू नाथ होम कनेक्ट बोलता 8th स्टैंडर्ड फिजिकल साइंस डे 13 ओके ना सो ఒకసారి ఇక్కడ ప్రాబ్లం చూడండి క్యాలిక్యులేట్ ది నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ రబ్బర్ బ్యాండ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఎఫ్ ఆన్ టూ రబ్బర్ బ్యాండ్స్ సో నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు రెండు రబ్బర్ బ్యాండ్స్ మీద పని చేస్తున్నప్పుడు ఎఫ్ అనే ఫోర్స్ సో రెండింటి మీద ఫోర్స్ ఎలా ఉందమ్మా ఈక్వల్ గా ఉంది సో లెట్ ది ఫోర్స్ ఎగ్జర్ట్స్ ఆన్ ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ బి ఎఫ్ వన్ ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ మీద ఫోర్స్ ఎఫ్ వన్ అనుకోండి అది ఎఫ్ వాడే ఇచ్చాడు అలాగే సెకండ్ రబ్బర్ బ్యాండ్ మీద ఫోర్స్ ని ఎఫ్ టూ అనుకుంటే అది కూడా ఎఫ్ సో రెండు కూడా వాడే ఇచ్చాడు అక్కడ ఫోర్స్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ ఎఫ్ ఓకేనమ్మా ఎక్స్క్యూజ్ మీ నెట్ ఫోర్స్ ఎంతమ్మా అప్పుడు ఫార్ములా చెప్పాను సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ ఫోర్సెస్ ఇండివిజువల్ ఫోర్సెస్ అన్నింటిని యాడ్ చేయాలి సో ఇక్కడ ఎఫ్ వన్ ఒకటి ఎఫ్ టూ ఒకటి వాటిని యాడ్ చేసాం ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ వన్ వి రీప్లేస్ విత్ ఎఫ్ అండ్ ఫర్ ఎఫ్ టూ ఆల్సో వి రీప్లేస్ విత్ ఎఫ్ ఎఫ్ వన్ బదులు ఎఫ్ టూ బదులు కూడా ఎఫ్ రీప్లేస్ చేశా ఎఫ్ ప్లస్ ఎఫ్ గేది ప్లస్ గేది అంటే ఎంతమ్మా రెండు గేదెలు సో ఇక్కడ ఎఫ్ ప్లస్ ఎఫ్ ఎంతమ్మా టూ ఎఫ్ ఓకేనమ్మా సో వాట్ ఈస్ ది నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది రబ్బర్ బ్యాండ్ 2F next what is a free body diagram so free body diagram ante ento chudandamma it is a diagram used to represent relative magnitude and direction of all forces acting upon the object in a given situation ante edana oka situation ni explain chestu untadu vadu ante oka balla meda pustakam undani cheppi ledante kanaku oka paapa uyalu ugutundani cheppo alage edo situation cheptadamma సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆ బొమ్మ అంతా మనం డ్రా చేయలేం కాబట్టి సింపుల్ గా మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చూపించడం కోసం వేసే డయాగ్రామ్ ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం ఆ డయాగ్రామ్ వేస్తున్నప్పుడు మనం మాగ్నిట్యూడ్ మెన్షన్ చేస్తాం అంటే ఫోర్స్ చెప్తున్నాం అనుకో ఉదాహరణకి 2 న్యూటన్స్ 3 న్యూటన్స్ అలా ఫోర్స్ ని మెన్షన్ చేస్తాం అలాగే డైరెక్షన్ కూడా మెన్షన్ చేస్తాం అంటే ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లోనా డౌన్వర్డ్ డైరెక్షన్ లోనా లెఫ్ట్ టు రైటా రైట్ టు లెఫ్టా ఇలా ఫోర్సెస్ అన్నిటినీ కూడా డైరెక్షన్ కూడా మెన్షన్ చేస్తాం చేస్తే అటువంటి డయాగ్రామ్ ని మనం ఏమనుకా గేయాలమ్మా ఫ్రీ బాడీ డయాగ్రామ్ సో వాట్ ఈస్ ఎ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎ డయాగ్రామ్ యూజ్డ్ టు రిప్రజెంట్ రిలేటివ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఓకేనమ్మా సో సబ్జెక్ట్ కింద ఒక డయాగ్రామ్ వేసాను చూడండి అమ్మా సో ఇక్కడ ఒక ఏదో ఒక ఆబ్జెక్ట్ ని మధ్యలో బాక్స్ అనుకోండి ఆ బాక్స్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ అవ్వచ్చమ్మా ఆ నెత్తి మీద పనిచేస్తుందేమో నార్మల్ ఫోర్స్ కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాగే రైట్ సైడ్ అప్లైడ్ ఫోర్స్ సో ఇలా 4 ఫోర్సెస్ దాని మీద యాక్ట్ అవుతున్నాయి ఓకేనమ్మా నెత్తి మీద నార్మల్ ఫోర్స్ డౌన్వర్డ్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ రైట్ సైడ్ అప్లైడ్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇవే యాక్ట్ చేయలేని రూల్ లేదు అక్కడ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి ఇక్కడ మామూలుగా ఎగ్జాంపుల్ కి ఇచ్చాను అంతే నేను ఓకేనమ్మా అందరికీ రైట్ నెక్స్ట్ కన్స్ట్రక్ట్ ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ వేరియస్ సిచ్యువేషన్స్ డిస్క్రైబ్డ్ బిలో సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏమంటున్నాడు ఒక సిచ్యువేషన్ చెప్తున్నాడు ఏ బుక్ ఈజ్ ఎట్ రెస్ట్ ఆన్ ది టాప్ ఆఫ్ ఏ టేబుల్ బుక్ ఎక్కడ ఉందమ్మా ఒక టేబుల్ మీద ఉంది రెస్ట్ పొజిషన్ లో ఉంది ఓకేనా సో ఇక్కడ బొమ్మలో చూపించని చూసుకో టేబుల్ మీద ఏముందమ్మా అక్కడ బుక్ ఉంది అయితే దాని మీద పనిచేసేటువంటి ఫోర్సెస్ ఏంటో మనం ముందర గెస్ చేయగలగాలి అప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈజీగా డ్రా చేయొచ్చు ఓకేనా సో దీని మీద అప్వర్డ్ డైరెక్షన్ లో మనకి ఏ ఫోర్స్ ఉంటుందమ్మా నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటుందని చెప్పాను కదా నార్మల్ ఫోర్స్ అంటే సో అక్కడ బుక్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో నార్మల్ ఫోర్స్ ఉంటుంది ఎర్త్ ఏం చేస్తుందమ్మా కిందకి లాగడానికి ట్రై చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ లో డిస్కస్ చేసాం ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ గా ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఎంతమ్మా ఇక్కడ జీరో కాబట్టి బుక్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే రెస్ట్ లో ఉంటుంది లేకపోతే కనుక బుక్ కింద కన్నా వచ్చేయాలి పైకన్నా వెళ్ళిపోవాలి కానీ అలా ఉండట్లే అలా కిందకి కానీ పైకి కానీ వస్తే భయం వేస్తుంది మనకి ఓకేనా సో అలా జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ 2 ఫోర్సెస్ ఉన్నాయి ఆ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే ఒకటి 12 న్యూటన్స్ అనుకుంటే ఇంకొకటి -12 న్యూటన్స్ అవుతుంది అప్పుడు యాడ్ చేస్తే కనుక 12 ప్లస్ -12 కమ్స్ టు 0 మీన్స్ ద బుక్ ఈజ్ అట్ రెస్ట్ సో ఇంత అడవడం అక్కర్లే సింపుల్ గా డయాగ్రామ్ వేయమంటే ఈ బొమ్మ వేస్తే సరిపోతుందమ్మా మీకు అర్థం అవడం కోసం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇక్కడ ఓకేనమ్మా నెక్స్ట్ ఎగ్జాంపుల్ పాప ఉంది ఆ పాప ఏం చేస్తుందమ్మా హుషారుగా ఊగేస్తుంది ఓకేనా సో రెండు చేతుల్ని పక్కన రెండు అప్వర్డ్ ఏరోతో చూపించాను ఆ పాప ఊగుతుంది మధ్యలో రౌండ్ తో పెట్టి డౌన్వర్డ్ ఏరో చూపించా ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఇక్కడ ఏం చెప్తున్నానంటే మళ్ళీ దీనికి ఎటువంటి ఫోర్సెస్ ఉంటాయి సో ఒకసారి చూసుకోండి అమ్మా టెన్షన్ ఫోర్స్ పైన రెండు వైపులా కూడా ఏ ఫోర్స్ ఉంటుందమ్మా టెన్షన్ ఫోర్స్ ఎందుకంటే చెప్పుకున్నాం కదా టెన్షన్ ఫోర్స్ అంటే థ్రెడ్స్ పట్టుకుని లాగుతుంది లాగుతుంటే అప్పుడు ఆ పైన ఉన్నటువంటి సర్ఫేస్ కి థ్రెడ్ కి మధ్య ఉండే ఫోర్స్ ని
టెన్షన్ ఫోర్స్ ఎర్త్ ఏం చేస్తుంది మా కిందకి లాగడానికి ట్రై చేస్తుంది పాపని సో అది గ్రావిటేషనల్ ఫోర్స్ సో దిస్ ఈస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ వెన్ ఎ గర్ల్ ఈస్ సస్పెండెడ్ మోషన్లెస్ ఫ్రమ్ ది సీలింగ్ బై టూ రోప్స్ సో రెండు రోప్స్ పట్టుకుని ఏమో ఎటువంటి మోషను లేనటువంటి సీలింగ్ కి అంటే మన నెత్తి మీద ఉన్నటువంటి డాబాకి వేసింది అనుకో అంటే అక్కడ సీలింగ్ కూడా మోషన్లెస్ కదలిక లేదు సీలింగ్ కి ఓకేనమ్మా అయితే కనుక ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఇక్కడ రిప్రజెంట్ చేశాను ఓకేనా అందరికి నెక్స్ట్ ఇక్కడ ఏబిసిడి నాలుగు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు వాటిలో మనం ఏం కట్టమంటున్నాడు అంటే నెట్ ఫోర్స్ కట్టమంటాడు సో ఫస్ట్ ప్రాబ్లమ్ లో చూడండిమ్మా 8 న్యూటన్స్ 10 న్యూటన్స్ రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి 12 న్యూటన్స్ ఆ రెండింటికి వంకరగా అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది బి బిట్ లో 8 న్యూటన్స్ 8 న్యూటన్స్ రెండు ఒకదానికొకటి వంకరగా వెళ్తున్నాయి ఓకేనమ్మా సి బిట్ లో రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి డి బిట్ లో మళ్ళీ వంకరగా వెళ్తున్నాయి ఇందులో నేను రెండు చేస్తాను మిగిలిన రెండు మీరు హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఫస్ట్ కమ్స్ టు ప్రాబ్లం ఏ ఈ ప్రాబ్లం ఏలో రెండు న్యూటన్స్ సారీ రెండు ఫోర్స్ మొత్తం మూడు ఫోర్సెస్ ఉన్నాయి ఒకటి 8 న్యూటన్ ఇంకొకటి వచ్చేసి 10 న్యూటన్స్ ఇంకొకటి వచ్చి 12 న్యూటన్స్ ఇక్కడ న్యూటన్స్ అనే మాట ఎక్కువ మాట్లాడుతున్నా అదేంటంటే యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఆ యూనిట్స్ గురించి మనం సపరేట్ గా టాపిక్ డిస్కస్ చేద్దాం ఆ యూనిట్స్ ఎలా వస్తాయి అనేది మీకు క్లియర్ గా చెప్తాను ప్రస్తుతానికి ఫోర్స్ కి యూనిట్స్ న్యూటన్స్ అని మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఓకేనమ్మా రైట్ ఇక్కడ ఫస్ట్ ఫోర్స్ F1 అదేంతమ్మా 8 న్యూటన్స్ సెకండ్ ఫోర్స్ 10 న్యూటన్స్ థర్డ్ వచ్చేసి -12 న్యూటన్స్ అని రాశానమ్మా ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నెట్ ఫోర్స్ కట్టాలంటే కనుక సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ కదా అంటే F1 + F2 + F3 F1 బదులు 8 న్యూటన్స్ F2 బదులు 10 న్యూటన్స్ F3 బదులు -12 న్యూటన్స్ పెట్టాను ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 8 + 10 అంటే 18 -12 18 లోంచి 12 తీస్తే ఎంతమ్మా 6 న్యూటన్స్ సో వాట్ ఈస్ ది నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ 6 న్యూటన్స్ ఇస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ ఓకేనమ్మా నెక్స్ట్ ఇక్కడ టూ ఫోర్సెస్ ఉన్నాయి 8 న్యూటన్స్ 8 న్యూటన్స్ ఆపోజిట్ లో ఉన్నాయి F1 అంటే 8 న్యూటన్స్ F2 అంటే -8 న్యూటన్స్ ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది మళ్ళీ నెట్ ఫోర్స్ కావాలంటే ఏం చెప్పానమ్మా సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అంటే F1 + F2 F1 బదులు 8 న్యూటన్స్ F2 బదులు -8 న్యూటన్స్ 8 న్యూటన్స్ - 8 న్యూటన్స్ అంటే ఎంతమ్మా 0 ఇక్కడ న్యూటన్స్ అని ఇంకా మెన్షన్ చేయలేదు ఎందుకంటే 0 వచ్చేసింది కాబట్టి ఇంకా న్యూటన్స్ అని రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే సో మీరు ఇవాళ ఏం చేయాలమ్మా సిబిట్టు డిబిట్టు మీరు ఓన్గా ట్రై చేయాలి ఓకేనమ్మా ఇవాళతోటి ఈ క్లాస్ అయిపోయింది ఓకేనా రేపు నెక్స్ట్ క్లాస్ చూద్దాం థ్యాంక్ యూ